प्रेम तो पीलो लाइव डिबेट एपड़ी अभ्यर्थ पद मेरे फोन चेसपी अवे आलो चूस स्टूडेंट रोजलिए विशाखपट नीचे मध्यान मूड गंटल को महिला कार्यक्रम पूर्तन तरह ना अभी की ग्राम तरफ धन्यवाद मैं प्रजा आदरी रेल इर नागरिक मक्का आंध्र प्रदेश माल महिला महिला चैरम श्री मंता नागमल श्रीमती मंता नागमल जय भीम जय भीम। फस्ट आफ् आल वेदिकनि अलंकरिंचिनटुवंटि अतिथुलंदरिकि ना हृदयपूर्वक धन्यवादालु। मेन किट्टु किट्टुकि नेनु 6 इयर्स नुंचि तेलुसु। इवाळ अक्क इट्ला अंबेडकर् गारि विग्रह आविष्करण उंदि अदे विधंगा వంగవిటి గారి కూడా ఉంది అని అంటే సరే అంబేద్కర్ గారు అనగానే నేను చిన్నప్పటి నుంచి అంబేద్కర్ గారి ఆశాభావంతో పెరిగాను కాబట్టి ఆ సరే వస్తాను కిట్టు అని అంటే ఎలాగో నువ్వు మా నాయుడు అంటే కాపులు బావగారు కాపు కాబట్టి రెండు ఆవిష్కరణలకి వచ్చే అర్హత నీకే ఉందక్క అని చెప్పేసి నన్ను ఇవాల ఆహ్వానించాడు। కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంబేద్కర్ విగ్రహానికి ఎవరెవరైతే కమిటీలో ఉన్నారో వాళ్ళందరికీ క్లాప్ కొట్టండి। మా కోసం కాదు, మేమేదో జస్ట్ మేమేదో సాధించింది లేదు, పిలిచారు వచ్చాం తప్ప ఆ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు। ఎందుకంటే ఆ ఆలోచన రావడమే చాలా గొప్పతనం। ఎందుకంటే చాలా మందికి తెలుసు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి జయంతి వచ్చినా వర్ధంతి వచ్చినా ఎస్సీలను పిలవండి ఎస్సీలతో కార్యక్రమాలు చేయించండి అని చెప్తూ ఉంటారు। ఆయన ఏ రోజు ఎస్సీలకో ఎస్టీలకో కాదండి, ఉన్న కుల ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది మన డాక్టర్ అంబేద్కర్ గారు అని గర్వంగా చెప్పగలుగుతాం। ఇవాల ఒక ఆగస్టు 15 ఏ విధంగా అయితే చేసుకుంటారో రిపబ్లిక్ డే ఏ విధంగా అయితే చేస్తారో లేకపోతే ఒక పండగ ఇంట్లో ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా పండగ చేసుకోవాల్సినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్న ఉన్నారంటే మన అంబేద్కర్ గారే। ఎందుకంటే ఇవాల ప్రపంచ దేశాలు సైతం మన రాజ్యాంగం వైపు చూసి వాళ్ళు నమస్కరిస్తున్నారు అంటే అది మోదీ గారికి చేస్తున్న నమస్కారం అని నేను అనుకోను। అది మన రాజ్యానికి చేస్తున్నటువంటి మన అంబేద్కర్ గారికి చేస్తున్నటువంటి నమస్కారం అని నేను చెప్తాను గర్వంగా। ఎందుకనంటే అలాంటి మహోన్నత వ్యక్తి చాలా మంది మనలో కూడా కొన్ని నేను మాటలు చెప్తాను। ఇక్కడ ఉన్న యూత్ చాలా మంది ఉన్నారు నాకు కనిపిస్తున్నారు, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చెప్పేసి మీరు ఆలోచించకండి, మీలో ఒక ఆలోచన క్రియేట్ చేసుకోండి। ఈ యూత్ అంతా నిలబడి ఈ ఊర్లో కిట్టుగారు వాళ్ళ నాన్నగారు చెప్పారు అమ్మ 300 ఇళ్ళు ఉన్నాయి ఇంత చిన్న గ్రామం అని, నేనైతే ఇది చిన్న గ్రామం అనుకోను, గ్రామానికే చిన్నది కానీ మనసులు మాత్రం మీవి వెన్న। ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి నన్ను చూసుకుంటున్న కేర్ కానీ ఒక ఆడపిల్లగా ఒక ఆడపడుచుగా మీరు చూస్తున్న తీరు నిజంగా నా మనసును అయితే కదిలించింది। డెఫినెట్ గా వేదిక మీద సారు ప్రామిస్ చేశారు, మీ ప్రామిస్ నిలబెట్టుకోండి సార్, ఈ గ్రామానికి తప్పకుండా మీరు న్యాయం చేయాలి। ఏ అవసరతలైతే ఉన్నాయో నిజంగా మహిళలు చాలా మంది కనిపిస్తున్నారు, అమ్మ ఇవాల మనం నిలుచుంటున్నామన్న చట్టసభలో మాట్లాడుతున్నామన్న ఇలా స్టేజ్ల మీద వచ్చి మాట్లాడుతున్నామంటే అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను। ఎందుకంటే సంవత్సరాలు తడబడుతున్నా అంటరానితనంతో ఎక్కడో ఉన్నాము, ఇవాల అంటరానితనాన్ని వదిలించుకొని జనాల్లోకి వచ్చినా కూడా మన మనసుల్లో ఉన్న అంటరానితనాన్ని తీసేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను। కాబట్టి ఈ ఊరందరికీ నా పాదాభివందనాలు। అలాంటి వ్యక్తికి నేను ఇవాల ఆయన విగ్రహ ఆవిష్కరణకు వచ్చానంటే ఇది నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను। ఎస్పెషల్లీ కిట్టు అతను చేస్తున్నటువంటి పనులు గాని సేవా కార్యక్రమాలు గాని ఒక్కడే సింగిల్ గా ఆయన ప్రయత్నించే విధానం గాని నన్ను ఇవాల అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి। జై భీమ్।